వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని ఈసారి ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమ్దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆదివాసీలకు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం కేటాయించకపోవడం ఆదివాసీలను అవమానపరచడమే అవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆదివాసీలకే ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమ్దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తుడుమ్దెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్రం శ్యామరావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, మరప భరత్, జిల్లా కోశాధికారి సలాం వరుణ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సెడమకి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల జిల్లా కుమ్రం భీమ్, బిర్సా ముండా, రామ్జీ గోండ్ అనేక పోరాటాలు చేసినటువంటి వీరులు కలిగినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదివాసీలకు కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ ఆదిలాబాద్ జిల్లా కమిటీ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వని ఎడల ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క తీవ్రతరం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఆదివాసీలను ఇప్పటి వరకు సౌతి తల్లి బిడ్డలుగానే చూస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆదివాసీల చట్టాలను, హక్కులను, సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవల్ల మా యొక్క వాయిస్ను చట్టసభల్లో వినిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆదివాసీ తెగలకే ఎమ్మెల్సీ టికెట్ కేటాయించి ఇవాళ ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల మా యొక్క పోరాటాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరో పోరాటానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా ఈసారి ఆదివాసీ తెగకే ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా మరొకసారి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.